గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ట్వంటీ ఫోర్త్ మే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యాభై రెండు రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ టికెట్ కౌంటర్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే రెండు వందల రైళ్లలో ఏపీకి ఏపీ మీదుగా ప్రధానంగా ఐదు రైళ్లు వెళ్లనున్నాయి టికెట్ కన్ఫామ్ అయితేనే రైల్వే స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు నర్సింగ్ సిబ్బందిని వెంటనే తీసుకోండి కరోనాపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు రాష్ట్రంలోని టారెత్తిస్తున్న ఎండలు వడగాల్పులు విజయవాడలో అత్యధికంగా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు జాగ్రత్తగా ఉండావా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది రేపే రంజాన్ నెలవంక నిర్ధారణ కమిటీ వెల్లడించింది లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను ఇచ్చేయండి పోలీసులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు కడచూపును దూరం చేసిన కరోనా ఉక్రెయిన్లో కడప విద్యార్థి దుర్మరణం చెందాడు కష్టాల కోర్చి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించిన తల్లిదండ్రులు కువైట్ నుంచి వచ్చిన తల్లికి కరోనా పాజిటివ్ అని తేలింది కుమారుడు మృతదేహాన్ని చూసేందుకు దక్కని అవకాశం కువైట్లో చిక్కుకుపోయిన తండ్రి చెల్లి కుటుంబ సభ్యులకు కూడా దక్కని చివరి చూపు కరోనా రూపంలో విధి ఆడిన నాటకం ఇది ఉక్రెయిన్లో మృత్యు మృత్యువాత పడిన కుమారుడు మృతదేహాన్ని లక్షలాది రూపాయలు వేచించి స్వగ్రామానికి రప్పించగలిగిన ఆ కుటుంబంలోని సభ్యులెవరూ కడచూపునకు కూడా నోచుకోలేదు తెలంగాణలోని కొత్తగా యాభై రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి దీంతో తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వందల పదమూడుకు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కరోనా మహమ్మారి బారి నుంచి ఏడాది వయసున్న చిన్నారి సురక్షి సురక్షితంగా బయటపడ్డాడు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ చిన్నారికి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేర్చారు చికిత్స అనంతరం ఈ చిన్నారి కోలుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నలభై ఏడు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది దీంతో రాష్ట్రంలోని రెండు వేల ఏడు వందల పద్నాలుగుకు చేరిన కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రికెట్ పునరుద్ధరణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి సభ్య దేశాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో తగిన సూచనలు పాటిస్తూ ఆటను పునరుద్ధరించాలని పేర్కొంది తమ మార్గదర్శకాలలో ఆరోగ్య భద్రతకే పెద్ద పీట వేసింది వైరస్ వ్యాప్తికి వీలులేని వాతావరణంలో మాత్రమే క్రికెట్ కార్యకలాపాలను ప్రారంభించాలని సూచించింది నటి వాణిశ్రీకి పుత్రశోకం ప్రఖ్యాత నటీమణి వాణిశ్రీ ఇంట విషాదం నెలకొంది వాణిశ్రీ కుమారుడు అభినయ వెంకటేష్ కార్తీక్ శుక్రవారం రాత్రి మరణం పొందారు అభినయ వెంకటేష్ కార్తీక్ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డాక్టర్గా పనిచేస్తున్నారు శుక్రవారం అర్ధరాత్రి ఫామ్ హౌస్లో గుండెపోటు కారణంగా నిద్దరలోనే కార్తీక్ మృతి చెందినట్టు వాణిశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు